ఆటో నగర్లో 2 గంటలకు చేరుకుంటారు. 2 గంటల నుంచి కూడా దాదాపుగా 10,000 మోటార్ సైకిళ్లతో ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ ద్వారా సభాస్థలానికి జారటానికి పార్టీ ఏర్పాట్లు చేసుకుంది. దానిలో భాగంగా ఆటో నగర్ గేటు దగ్గర నుంచి ఆయన యొక్క వారాహి వాహనం బయలుదేరి అటు పోరంకి, తర్వాత పెనమలూరు, తర్వాత పామర్ దగ్గరగా ఉన్నటువంటి హైవే మీదుగా ఆయన సభాస్థలకి సాయంత్రం 5-6 మధ్యన చేరుకునేటువంటి పరిస్థితి పార్టీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. కావున మేము ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి మేము ఇంకా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంతమంది మీద కేసులు పెట్టినా, మరి ఒక పక్కన మచిలీపట్నంలో కార్యక్రమం, ఈ యొక్క స్థల కార్యక్రమం పనిచేసేటువంటి కార్యక్రమం మొదలైతే, ఒక పక్కన ఇప్పటంలో పోయిన సంవత్సరం స్థలం ఇచ్చినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద వాళ్ళు కక్ష తీసుకునేటువంటి చర్యను కూడా గత 2-3 రోజులు కూడా మనం గమనించడం అయింది. అంటే దాని యొక్క హెచ్చరిక ఏంటంటే, రేపు వద్దిన మచిలీపట్నంలో ఇచ్చేటువంటి రైతుల మీద కూడా మీ పని ఎలా ఉంటుంది అని చెప్పి ఈ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ముందుకు వచ్చి, ముందు 36 ఎకరాలు అనుకున్నటువంటి సభాస్థలాన్ని ఇవాళ 100 ఎకరాలకు మేమిస్తామంటే మేమిస్తామని చెప్పి వాళ్ళు ఆతృతతో పార్టీకి వాళ్ళు ఎలాంటి డబ్బులు ఆశించకుండా స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము అవినిగడ్డ నియోజకవర్గం తరపు నుంచి కూడా మా యొక్క ప్రణాళికని మా మండలాధ్యక్షులు 6 ఉన్నారు, అదేవిధంగా జిల్లా కమిటీలో నాయకులు ఉన్నారు, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నారు, మండల కమిటీలు అందరం కూడా కలిపి ఒక సంయుక్తమైనటువంటి ఆలోచన చేసి రేపు 14వ తారీఖున మేము చాలా వైభవంగా అవినిగడ్డ నియోజకవర్గానికి దగ్గరలోనే మచిలీపట్నం ఉంది కాబట్టి మాకు ఇద్దరు సంయుక్తమైనటువంటి మన సమన్వయకర్తలు కూడా ఉన్నారు కాబట్టి వారి యొక్క సూచనలు కూడా మేము తీసుకుని రేపు ఉదయం 10 గంటలకి మరి మనోహర్ గారి సమక్షంలో ఈ యొక్క పార్టీ ఎలా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి సూచనలు కూడా ఆయన ఇవ్వటం జరిగింది. ఆ సభ అనంతరం మనకి వచ్చేటువంటి సమన్వయకర్తలు కూడా మన అవినిగడ్డ రేపు మధ్యాహ్నం నుంచి అవినిగడ్డ రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఇక్కడ దాదాపుగా అవినిగడ్డ నుంచి చాలామంది ఎక్కువ, అంటే మేము సంఖ్యని ఇంతని మేము చెప్పం కానీ చాలామంది ఎక్కువ మంది అన్ని గ్రామాల నుంచి కూడా వెళ్ళటానికి కావాల్సినటువంటి సన్నాహాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. దానిలో భాగంగానే ఈ చలో మచిలీపట్నం అనేటువంటి ఈ పోస్టర్ను కూడా ఈ రోజున మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక ఫ్యాక్షనిజంతో కూడినటువంటి ప్రభుత్వాన్ని, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి ప్రభుత్వాన్ని కూలదోయటం కోసం కంకణం కట్టుకున్నటువంటి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క సదస్సుని మరి అందరం విజయవంతం చేయడానికి నడుం బిగించి